గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది, కొంత బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది నిన్నటి నష్టాల తర్వాత. సో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ని మార్కెట్స్ డైజెస్ట్ చేసుకుంటున్నాయి. సో బాండ్ ఈల్డ్స్ నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న అనుకున్నాం మనం బాండ్ ఈల్డ్ రివర్షన్ అని. సో ఆ ట్రెండ్ ఏదైతే ఉందో అది కొనసాగుతోంది, బట్ స్టిల్ మార్కెట్స్ ఈ గ్లోబల్ గ్లూమ్ అనే ఫ్యాక్టర్ని కొద్దిగా పక్కన పెట్టి ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. లాస్ట్ నైట్ కూడా యుఎస్ మార్కెట్స్ లోవర్ లెవెల్స్ నుంచి కోలుకున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది 11,368 దగ్గర. సో మేబీ ఇవాళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ పాజిటివ్ న్యూస్. జెట్ ఎయిర్వేస్ ఫర్ ఇన్స్టెన్స్, ఇందులో లెండర్స్ ఒక్కసారిగా తమ ఆధిక్యాన్ని నిరూపించుకున్నారు. సో నరేష్ గోయల్ ఆయన వైఫ్ ఇద్దరు కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోబోతున్నారు. సో లిటరలీ చెప్పాలి అంటే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఓనర్ ఎవరు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అటువంటి పరిస్థితికి ఆ సంస్థ దిగజారిపోవడం చూస్తున్నాం. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎయిర్లైన్ క్యారియర్స్ ఇన్ ది కంట్రీ, దీనికి కొత్త ఓనర్ ఎవరైనా వస్తారా ఏమిటి అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ లెండర్స్ తమ కంట్రోల్లోకి తీస్తున్నారు కంపెనీని. గతంలో అఫ్కోర్స్ ఒకటి రెండు సందర్భాల్లో మనం చూసాం డెక్కన్ క్రానికల్ లాంటి కేసెస్లో, బట్ ఇటువంటి ఒక అతిపెద్ద సంస్థ మేనేజ్మెంట్ని లెండర్స్ తమ చేతిలోకి తీసుకోవటం మేబీ థ్యాంక్స్ టు ఎస్బీఐ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్. వాళ్ళు జెట్ ఎయిర్వేస్ని తమ కంట్రోల్లోకి తీస్తున్నారు. మేబీ మే 31లోగా ఒక కొత్త ఇన్వెస్టర్ వచ్చి ఈ నష్టాల్లో ఉన్న క్యారియర్ని గట్టెక్కిస్తారేమో అనే ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయనేది చూడాల్సి ఉంది. అండ్ అదర్వైజ్ ఒక 1000 పాయింట్ల ర్యాలీ తర్వాత నిఫ్టీలో మనం కొంత కరెక్షన్ చూస్తున్నాం. లాస్ట్ 2 సెషన్స్ ఎస్పెషల్లీ నిన్న, అలాగే ఫ్రైడే రోజు కూడా మనం ఒక కరెక్షన్ అనేది డీప్ కరెక్షన్ చూసాం. మేబీ ఇక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ బౌన్స్ బ్యాక్, ఎందుకంటే ఎక్స్పైరీ మన ముందు ఉంది, మార్చ్ సిరీస్ ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఈ నెక్స్ట్ 2-3 డేస్ ఉంటాయి. అండ్ తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ ఏప్రిల్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ ఎర్నింగ్ సీజన్ ప్రారంభమవుతుంది. సో ఎలక్షన్స్ సీజన్ ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 11 నుంచి మనకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు. ఈలోగా ఇలాగే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ డామినేట్ చేస్తూ ఉంటుంది. లైక్ జెట్ ఎయిర్వేస్లో ఎలా చూసాము, ఎటువంటి పరిణామాలు చూసాం, అటువంటి పరిణామాలు ఆయా కౌంటర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అదర్వైజ్ మార్కెట్స్లో ప్రస్తుతం మనం ఒక కన్సాలిడేషన్ చిన్నపాటి కరెక్షన్ అనేది ప్రస్తుతానికి మనకు అనిపిస్తుంది. 20-డే మూవింగ్ యావరేజ్ ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీకి సంబంధించి చూస్తే 11,150 ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అవే ఉంది. సో అక్కడ దాకా బహుశా నిఫ్టీ వెళ్ళకపోవచ్చు అనేది మనకి ఇప్పుడు అనిపిస్తున్న ట్రెండ్. సో అన్లెస్ సమ్ సీరియస్ థింగ్స్ హ్యాపెన్, లైక్ మళ్ళీ గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ రావటం మరొకటో జరిగితే తప్ప. సో షార్ట్ టర్మ్ ట్రెండ్స్ని బట్టి మనం ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఇక ఇన్వెస్టర్స్ మన అనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూస్తో ఈ సమయంలో మీరు ఉన్నారు? యా బేసికలీ కొద్దిగా ఇటువంటి వయలెంట్ జర్క్స్ ఆర్ షాక్స్ అనేది మనకి ఎలక్షన్ ముందరే ఉంటాయండి, ఎందుకంటే డైలీ పొలిటికల్ స్పీచెస్ అనౌన్స్మెంట్స్ మూలాన వీ క్యాన్ బీ యూనో సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ వాలటాలిటీ, చాలా ఫెరోషియస్గా కూడా ఉండొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా అంత రోజుగలవు, సడన్లీ లాస్ట్ మేబీ 1 మంత్ లోపల అంతకంటే ముందరే అంటున్నారు రిసెషనరీ ట్రెండ్స్ సెట్టిన్ అవుతున్నాయి అమెరికాలో అని చెప్పి. కొద్దిగా నిన్న మార్నింగ్ మీరు మెన్షన్ చేసినట్టు ఈ ఈల్డ్ కర్వ్ అనేది 10 ఇయర్స్ తర్వాత యూనో లాంగ్ టర్మ్ ఈల్డ్ కర్వ్ ఈజ్ బిలో ద షార్ట్ టర్మ్ ఈల్డ్ కర్వ్ అని వచ్చింది. సో మేబీ 10-20 ఇయర్స్కి 30 ఇయర్స్ బాండ్ ఈల్డ్స్ కూడా ఉంటాయి అమెరికాలో. అటువంటి దానిలో మనం డబ్బులు పెట్టినా కానీ వీఆర్ గెటింగ్ లెసర్ మనీ అంటే ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ స్టాక్ మార్కెట్ ఓవరాల్గా. డెఫినెట్లీ మనకి చైనా స్లో డౌన్ అనేది లాస్ట్ 1 ఇయర్గా వింటూనే ఉన్నాం, దాని ప్రభావం అనేది తప్పకుండా అమెరికా మీద ఉంటుంది, ఎందుకంటే అమెరికా లెస్ కన్జ్యూమ్ చేస్తేనే చైనాకి దెబ్బ. సో అలా ఎమర్జింగ్ మార్కెట్స్ కొన్ని తైవాన్ కానివ్వండి, ఫారెస్ట్ ఏషియాలో ఉన్నాయి, ఇతరత్ర అదర్ ప్లేస్, దీని ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద ఉంటుంది. కపుల్డ్ విత్ ద నెక్స్ట్ 2 మంత్స్ ఆఫ్ అబ్సల్యూట్ యూనో హార్డ్ కోర్ నాయిస్ అబౌట్ పాలిటిక్స్ అండ్ ఎలక్షన్, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫెరోషియస్ షాక్స్ వచ్చినా కానీ కొద్దిగా లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇది ఒక ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. ఇన్ మై ఒపీనియన్ ఐఎమ్ డెఫినెట్లీ బులిష్ ఆన్ ద మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 2 or 3 ఇయర్స్, బట్ ఇటువంటి చిన్న చిన్న షాక్స్ కానివ్వండి లేకపోతే కరెక్షన్ సెంటిమెంట్ పరంగా కాస్త స్ట్రాంగ్ కరెక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా కొద్దిగా అడిషనల్గా స్టాక్స్ కొనాలి. ఎస్ఐపి వాళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు కూడా రాబోయే 2 or 3 మంత్స్లో కూడా. డెఫినెట్లీ క్వాలిటీ స్టాక్స్ అనేది ఎంచుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మనకి ESG యూనో
గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి, సోషల్ ఆర్ ఎన్వైరన్మెంటల్, ఇటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి అఫ్కోర్స్ మనం గతంలో చెప్పుకున్నట్టు డెట్ ఎక్కువ ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయండి, షేర్ హోల్డర్స్ ప్లెడ్జ్ ఉన్న ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఉన్న కంపెనీస్ అవాయిడ్ చేయండి, ఇటువంటి పారామీటర్స్ ఈ రోజుల్లో చాలా ఈజీగా పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్నాయి. సో అటువంటివి అవాయిడ్ చేసి లార్జ్ క్యాప్స్ కరెక్ట్ అయితే లార్జ్ క్యాప్స్ ఒక 25-30%, రెస్ట్ మల్టీ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా తప్పకుండా క్వాలిటీ నేమ్స్, బ్రాండ్ నేమ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ కొనుక్కుంటే 2-3 ఇయర్స్లో మాత్రం డెఫినెట్లీ మంచి గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మార్కెట్ లాస్ట్ 2 డేస్ అంటే ఫ్రైడే అండ్ నిన్న మనం చూసాము గ్లోబల్ మార్కెట్స్ వీక్నెస్ కారణంగా మన మార్కెట్ కూడా కరెక్ట్ అయింది. అయితే లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ కానీ గమనిస్తే దగ్గరగా నిఫ్టీ 900 పాయింట్స్ పైన కరెక్ట్ పెరిగింది. కాబట్టి ఈ కరెక్షన్ అనేది హెల్దీ కరెక్షన్ అని చెప్పొచ్చు. అయితే మనకి ఎఫ్ఎండో క్లోజింగ్ నెక్స్ట్ 3 డేస్ ఉంది కాబట్టి ఈ లోపల మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత బై అండ్ డిప్స్ అని చెప్తారండి. సెల్ అండ్ రాలీస్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి, అంటే లైక్ ఆటోమొబైల్ చెందిన స్టాక్స్ మారుతి లాంటివి, తర్వాత ఐటీ రిలేటెడ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానివ్వండి, టెక్ మహీంద్ర కానివ్వండి, ఇవన్నీ కూడా సెల్ అండ్ రాలీస్. అయితే ఈరోజు కాదు, అవి కూడా బాగా పడున్నాయి కాబట్టి రేపు ఏమన్నా కొంచెం ఈరోజు రేపట్లో కొంచెం పెరిగితే వాటిలో సెల్ చేసుకోమంటాను. ఎక్కువగా బై లార్జ్ ఎక్కువగా బయింగ్ చేయాలంటాను. 90% స్టాక్స్ అన్నీ కూడా బయింగ్ అనుకూలంగా ఉన్నాయి నెక్స్ట్ 3 రోజులకి పరంగా చూడాలంటే. అందులో భాగంగా ఈరోజు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ని బై చేసుకోమంటాను. ఇది ఈ సిరీస్లో బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్. అయితే లాస్ట్ 3 డేస్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఒకవేళ ఓపెనింగ్ 13-20 అక్కడ కానీ దొరికితే అక్కడ బై చేసుకోవచ్చు. నిన్నటి క్లోజింగ్ దగ్గర అంటే 13-14 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మనకి టార్గెట్ విషయానికి వస్తే 13-36 అండ్ 13-40 దాకా రావచ్చు. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయ్యి 13-24 పైన సస్టైన్ అయినా కూడా మీరు రిలయన్స్ని బై చేసుకోమని చెప్తాను. ఇంకొక బయింగ్ విషయానికి వస్తే మహీంద్రా అండ్ మహీంద్రా అండి. ఆటోమొబైల్ సెక్టర్లో మిగతా స్టాక్స్ వీక్ ఉన్నా కూడా ఇది కొంచెం ఈ సిరీస్లో కొంతమేర అవుట్ పర్ఫామ్ చేసిందనే చెప్పచ్చు. దీన్ని 664 or 660 పైన ఉంటే బై చేసుకోమంటాను. 656 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 672-674 దాకా ఇది రావడానికి అవకాశం ఉంది. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ రెండు కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. డే పరంగా కూడా టార్గెట్స్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టెక్ మహీంద్రా ఒకటి ఏమాత్రం కొంచెం ర్యాలీ వచ్చినా కూడా సెల్ చేయమంటాను. అదేవిధంగా ఈవెన్ టీసీఎస్ని మిగతా ఐటీ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే దీన్ని కూడా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. పొజిషనల్ ట్రేడింగ్ మాత్రం ఇంటర్డే కోసం మాత్రం కాదండి ఇది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి లాస్ట్ ఒక 1 మంత్లో బ్యాంక్ నిఫ్టీ దగ్గరగా 2,800 పాయింట్లు పెరిగింది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 5% దాకా మనకి బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. లాస్ట్ 2 డేస్ కరెక్షన్ మళ్ళీ హెల్దీ అనుకుంటాను అనుకోవడం, సెల్లింగ్ అయితే వెళ్ళొద్దని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి ఈ సిరీస్లో అవకాశం ఉంది కాబట్టి ఒక 100-150 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ కానీ పడితే బై చేసుకోమని చెప్తాను. 29,600 నుంచి 800 దాకా మళ్ళీ నెక్స్ట్ 3 రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ ట్రేడర్స్ బయింగ్ వెళ్ళాలనుకుంటే ఎస్ బ్యాంక్ లాంటి దాన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నిఫ్టీ విషయానికి వస్తే మళ్ళీ నిఫ్టీ ఒకవేళ పడితే మహా అయితే 100 పాయింట్లు పడవచ్చు, అంతకుమించి పెద్దగా పడే అవకాశాలు లేదు కాబట్టి బై అండ్ డిప్స్ అని చెప్తాను. గంగా భవన్ మెయిల్ పంపించారు, జైడస్ వెల్నెస్, టీటీకే ప్రెస్టేజ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఈ 3 స్టాక్స్ 2 ఇయర్స్ కోసం కొనుక్కుంటారట, కొనుక్కోవచ్చు? లిస్ట్ ఈజ్ గుడ్ అండి, కానీ టీటీకే ప్రెస్టీజ్ రీసెంట్లీ చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అండ్ కొద్దిగా వాల్యుయేషన్స్ పరంగా ఇట్స్ ఆన్ ద హైయర్ సైడ్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్, చాలా మంచి కంపెనీ, కానీ ఆల్మోస్ట్ 6,500-7,000 నుంచి క్లోజ్ టు 9,000 వెళ్ళి ఇట్స్ అరౌండ్ 8,000 నౌ. సో జైడస్ వెల్నెస్ కూడా రీసెంట్లీ వాళ్ళు క్రాఫ్ట్ హైన్స్ టేక్ ఓవర్లో అందులో కూడా చాలా ఎక్కువ డబ్బులు పెట్టారండి. కాబట్టి మీకు అప్రిసియేషన్ వైజ్ రాబోయే 2-3 ఇయర్స్ చాలా పేషెంట్గా ఉండాలి. ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా కరెక్ట్ అయిన తర్వాత కొనడం బెటర్ అండి, ఇమ్మీడియట్లీ వద్దు. ఐ థింక్ ఎక్సైడ్ యూ కెన్ స్ట్రేట్ అవే బై, ఎందుకంటే దెర్ ఆర్ 2 మేజర్ ప్లేయర్స్ లిస్టెడ్, అమర్ రాజా అండ్ ఎక్సైడ్. కాబట్టి ఎక్సైడ్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనండి. టీటీకే ప్రెస్టీజ్ మేబీ ఒక 10% కరెక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. జైడస్ వెల్నెస్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్, దెర్ ఆర్ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎఫ్ఎంసీజీ. శివ్ కౌశిక్ అడుగుతున్నారు, గుడ్రిక్ అండ్ ఐబీ రియల్ ఎస్టేట్ 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? గుడ్రిక్ ఈజ్ అ హైలీ సైక్లికల్ స్టాక్ అండి, ఇట్స్ ఎ టీ కంపెనీ. సో బేసికలీ అటువంటి వాటి మీద బెట్ చేయడం అనేది అంత ఉత్తమం కాదు, ఎందుకంటే అందులో చాలా సీజనాలిటీస్ ఆర్ సైక్లికాలిటీస్ అండ్ దే ఆల్సో లాట్ ఆఫ్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్. అంటే మనకి మాన్సూన్ అనండి లేకపోతే పెస్ట్ అనండి ఏదైనా అండి, ప్యూర్లీ టీ కంపెనీస్. సో దానికంటే బెటర్ యూనో యూ కెన్ గో ఫర్ మేబీ ఎ టాటా కాఫీ ఆర్ ఎ సిసిఎల్ ప్రోడక్ట్స్ ఆర్ ఎ టాటా గ్లోబల్, ఇటువంటి వాటిల్లో ఇట్స్
కాంప్రహెన్సివ్లీ టీ అండ్ కాఫీ రెండిట్లో ఉన్న దాంట్లో ప్రాసెస్డ్ అండ్ బ్రాండెడ్ కంపెనీస్ కాబట్టి యూ షుడ్ సెలెక్ట్ వన్ ఆఫ్ దోస్ అండ్ బై ఇన్ టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకున్నాం, చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ విజయవాడ నుంచి మనోజ్. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. దిలీప్ బిల్డర్ ను 685 లో కొన్నాం సార్, 50 షేర్స్ ఉంచుకోవచ్చా సార్, లేకపోతే యావరేజ్ చేసుకోవచ్చా? తగ్గింది కదా. దిలీప్ బిల్డ్ కాన్ యావరేజ్ అంటే ఇట్స్ వన్ వెరీ వాలటైల్ స్టాక్ అండి. అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1200 ప్లస్ దాకా వెళ్ళి అక్కడ నుంచి 300 దాకా వర్టికల్గా పడిపోయిన స్టాక్ ఇది. సో జనరలీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో చాలా స్టాక్స్ బాగా కరెక్ట్ అనేవి. ఇక్కడ నుంచి మళ్ళీ 300 నుంచి డబుల్ అయిన స్టాక్. సో కొద్దిగా మీరు హైలో కొన్నారు, యావరేజ్ ఇమీడియట్లీ మాత్రం చేయకండి, వెయిట్. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ సీజన్ అయ్యేదాకా ఫ్రెష్ కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఫ్రెష్ వీళ్ళు ఎగ్జిక్యూషన్ ఆర్ 31st March రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత there will be a lot of volatility in the market as well as infrastructure rangallo. So adi ayin tarvata heat and dust settle ayin tarvata oka price discover ayin tarvata you can buy. I think it's a reasonably good company ni unna vaatlo execution skills kanindi and fundamentals kanindi they are reasonably good, better than many other companies. But immediately matram kaadu, almost low nunchi double ayindi kabatti. So wait and price discover ayin tarvata post election konach. Tarvata caller Srikant line unnaru. Hello సార్, షూక్ అబ్దుల్లాలో ఏది తీసుకుంటే లాంగ్ టర్మ్ అనేది ఫండమెంటల్ గా బాగున్న స్టాక్స్ చెప్పాల్సిందిగా బాలా సార్ అడుగుతున్నా సార్. అంటే బాటానా రేవ్ ఆ కంపెనీలలో ఏది తీసుకుంటే లాంగ్ టర్మ్ అనేది బెటర్ గా ఉంటది ఎఫ్ఎంజీసీలలో సార్? ఈ రెండు సెక్టర్ల గురించి బాలా సార్ గారిని అడుగుతున్నా సార్. ఏ సెక్టర్స్ అడుగుతున్నారు మీరు? షూ కంపెనీస్ సార్, అంటే బాటా కానీ వాటిలో ఏది తీసుకుంటే లాంగ్ టర్మ్ మంచి రిటర్న్ వస్తుంది. అదే విధంగా ఎఫ్ఎంజీసీ కంపెనీ సార్. బాటా ఇట్ సెల్ఫ్ ఆల్సో మనం ఎఫ్ఎంసీజీ అంటామండి, ఎఫ్ఎంజీసీ కాదు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, అందులో రెండు రకాలు ఉంటాయి. వన్ ఈజ్ స్టేపుల్స్ అంటాము, డైలీ యూజబుల్ ఐటమ్స్. అదర్స్ ఈజ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ అంటాం. సో ఇవి రెండిట్లో డిస్క్రిషనరీ అంటే కన్స్యూమర్కి సంబంధించిన లెట్స్ హావెల్స్ కానివ్వండి ఆర్ వీగార్డ్ ఇటువంటి మనం డిస్క్రిషనరీ కింద. నెక్స్ట్ లెవెల్ అంటే మనకి వైట్ గూడ్స్ ఆర్ బ్రౌన్ గూడ్స్ అంటాం, రెఫ్రిజరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ కూలర్స్ ఇటువంటివి. ఎఫ్ఎంసీజీ కిందనే బాటా కూడా కన్సిడర్ చేయొచ్చు. బాటా ఈజ్ అ గుడ్ స్టాక్ అండి. లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది 12 to 18 months లోపల. కానీ డిప్స్లో మీరు కొనుక్కోండి. అలాగే మీరు మేబీ ఎమామి ఆర్ ఐటీస్ చాలా రోజుల నుంచి పార్టిసిపేట్ చేయలేదు, ఆల్మోస్ట్ అబౌట్ 5 years నుంచి పెద్దగా రిటర్న్ ఇచ్చిన స్టాక్ కాదు. బట్ ఐ థింక్ పోస్ట్ ఎలక్షన్ యూనో ఐటీసీ లాంటి స్టాక్స్ దే విల్ డూ వెల్, ఎందుకంటే వాళ్ళది నాన్ టొబాకో బిజినెస్. ఇప్పటిదాకా లాస్ట్ 3-4 years బ్యాక్ దాకా కూడా ప్యూర్లీ టొబాకో బిజినెస్ వాజ్ ఎ మేజర్ మనీ మేకింగ్. బట్ ఇప్పుడు అందులో బిస్కెట్స్ కానివ్వండి, ఇతరత వేరే ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కాబట్టి ఐటీసీ, బాటా ఇండియా, ఎమామి, మారికో ఇటువంటి వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిషనరీ రంగంలో మీరు మేబీ జాన్సన్ హిటాచి కానివ్వండి, సింఫనీ, హావెల్స్, వీగార్డ్ ఇటువంటి డిక్లైన్స్లో కొనండి. వాటికి కొద్దిగా పేషెన్స్ ఎక్కువ కావాలి. గుంటూరు నుంచి రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో, ఏమండి? బాంబే ట్యాంక్ 140 to 200. ఓకే, మీటర్ ట్యానర్స్ 500 to 55. మిర్జా ట్యానర్స్ అండ్ బాంబే డైంగ్, సో ఈ రెండు తీసుకున్నారు టైం. ఒకటే మిర్జా ట్యానర్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. రీసెంట్గా మిగతా ఈ సెక్టర్ చెందిన స్టాక్స్ కొంచెం బాగుంటాయి, ఇది మాత్రం కొంచెం వీక్గానే ఉంది. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మిర్జాని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత బాంబే డైయింగ్ విషయానికి వస్తే ఇది బాగా వీక్ అయిపోయిందండి, ఫండమెంటల్స్ పరంగా చాలా వీక్ అయిపోయింది. అయితే మీరు 140 కొన్నా అన్నారు, ఈవెన్ నిన్న కూడా చూసుకుంటే బాగా వీక్నెస్ అనేది స్టాక్లో ఉంది. కాబట్టి మీరు మీ రేట్ దాటి కొంచెం ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మీరు లాంగ్ టర్మ్ అయినా కూడా బాంబే డైయింగ్లో వద్దని చెప్తానండి. దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్లో ఆర్ లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో మీరు ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ బ్యాంక్లు అంతా అని కొనుక్కోండి. బాంబే డైయింగ్ మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. హైదరాబాద్ నుంచి మహేష్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, ఇది సొనాటా సాఫ్ట్వేర్ నెక్స్ట్ టాటా మోటార్స్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఒక 1 ఇయర్కి తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు ఈ ప్రైస్లో?
సొనాటా సాఫ్ట్వేర్ అండ్ టాటా మోటార్స్. సొనాటా ఈజ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ అండి, ఐటీలో కూడా ఇట్స్ ఎ స్మాల్ కంపెనీ, కానీ వాళ్ళ ది ప్రోడక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది రాదర్ దెన్ సింపుల్ యూనో సర్వీసెస్ మీద కంటే. సో ఐ థింక్ సొనాటా ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి, అండ్ వాళ్ళ ప్రోడక్ట్ స్వీట్ కూడా కంటిన్యూస్ డెవలప్మెంట్స్ అండ్ అప్గ్రేడేషన్స్ కూడా ఉన్నాయి. సో డిక్లైన్స్లో ఆర్ టూ ప్రైస్ పాయింట్స్లో మాక్సిమం 10-15% కరెక్షన్ ఉండొచ్చు, అటువంటి చోట మీరు యూ కెన్ డెఫినెట్లీ బై సొనాటా అండి. టాటా మోటార్స్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ రైట్ నో, ఎందుకంటే ఓవరాల్గా రిసెషనరీ ట్రెండ్స్ అండ్ చైనా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్స్ ఫర్ జేఎల్ఆర్. ఇండియాలో కమర్షియల్ వెహికల్స్ హ్యాస్ నాట్ టేకెన్ ఆఫ్, నెక్స్ట్ ఇయర్ బిఎస్ సిక్స్కి మనం షిఫ్ట్ ఓవర్ అవుతున్నాం, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ మోర్ ఎ ట్రేడబుల్ స్టాక్. బాగా పడ్డది హై నుంచి డెఫినెట్లీ అదైతే ఒప్పుకోవచ్చు, ఇక్కడ నుంచి మేజర్ డౌన్ సైడ్ ఉండకపోవచ్చు, బట్ దెర్ కెన్ ఆల్వేస్ బి అ 10-20% కరెక్షన్, ఎందుకంటే ఫెయిర్లీ ఓవర్ ఓన్ స్టాక్ అండ్ లిక్విడిటీ ఉంది కాబట్టి. ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ అరౌండ్ 85. ఐ థింక్ అశోక్ లీలాండ్ లుక్స్ బెటర్ టు మీ రాదర్ దెన్ టాటా మోటార్స్. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు. హలో దేవదాస్. హలో నమస్కారం సార్. అడగండి. నమస్తే సార్. ఇది హెచ్ఈజి ప్రజెంట్ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చు 4000 లో ఉన్నది, 120 షార్ట్ మీ స్టాక్ ఏదండి? హెచ్ఈజియా? హెచ్ఈజి హెచ్ఈజి 4000 లో ఉంది సార్, 120 మీ అది ప్రజెంట్ యావరేజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? అంటే మీరు ఆల్రెడీ ఈ స్టాక్ గాని చూసుకుంటే రీసెంట్గా ఈవెన్ మార్కెట్ మనకి లో నుంచి పెరిగినా కూడా ఈ ఎలక్ట్రో అండ్ గ్రాఫైట్ చెందిన స్టాక్స్ పెద్దగా పెరగలేదండి. ఇది మనకి 52 వీక్ లోస్ దగ్గర ఇంకా ఉంది, ఇంకా నేను కూడా ఇంకొకసారి న్యూ లోస్ని ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయండి. కాబట్టి ఇప్పుడే మీరు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి, ఇది ఒక 1.5 ఇయర్ బుల్ మార్కెట్లో చాలా స్ట్రాంగ్గా పెరిగాయండి స్టాక్స్ అన్నీ కూడా, కాబట్టి నెక్స్ట్ బుల్ మార్కెట్లో పెరుగుతాయి అయితే అనుకోలేము. కాబట్టి ఎలక్షన్స్ తర్వాత అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా మీరు చూసుకోండి. నేను కూడా మీది 1971 బ్రేక్ అయ్యిందంటే 1820 నుంచి 1660 ఆ లెవెల్లో బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అక్కడికి వచ్చినప్పుడు ప్రయత్నించేయండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ లెవెల్ అయితే వద్దు. సరస్వతి దేవి అడుగుతున్నారు, అరవింద్ కొన్నారట 425లో, అలాగే ఓంకార్ స్పెషాలిటీ 209లో. సో బాగా లాస్ట్లో ఉన్నారు, ఏం చేయాలి వీటిని? అరవింద్ అండ్ ఓంకార్ స్పెషాలిటీ. బట్ అరవింద్ ఐ థింక్ యూ షుడ్ హావ్ గాట్ డిఫరెంట్ షేర్స్ అండి, బికాస్ అందులో రీస్ట్రక్చరింగ్ అయ్యి అరవింద్ ఫ్యాషన్స్ ఒకటి లిస్ట్ అయింది. ఐ మీన్ ఇట్స్ నౌ కోటింగ్ ఆల్మోస్ట్ 900+. సో ఐ థింక్ ఇది కంబైండ్ ఇప్పుడు ప్యూర్ అరవింద్ అయితే అరౌండ్ 85-90 రూపీస్ ఉంది. సో ఆ షేర్స్ కంబైన్డ్ వాల్యూ ఐ థింక్ యూ షుడ్ బి బెటర్ ఆఫ్ అండి, అది ఒకటి చూసుకోండి. ఓంకార్ స్పెషాలిటీ గతంలో మన ప్యానలిస్టులు అందరు కూడా చెప్పారండి, ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దిస్ స్టాక్, ఎందుకంటే వాళ్ళ కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ నుంచి వాటి బయటకు రాలేకపోయారు అండ్ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ చూపించలేకపోయారు అండ్ ఎన్వైరన్మెంటల్ రీజన్కి వాళ్ళ ఈవెన్ నౌ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ఓంకార్ స్పెషాలిటీ టు సమ్ అదర్ గుడ్ కెమికల్ కాంగ్లోమరేట్స్. గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పాము, మేబీ లైక్ అన్ ఎస్ఆర్ఎఫ్ అతులని నేమ్ కూడా చేసాం, దే డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి ఇంత మార్కెట్లో కూడా. సో అటువంటి వాటికి 1-2 ప్రైస్ పాయింట్స్లో డిక్లైన్స్లో కొనుక్కోండి. గోపీకృష్ణ, హెచ్ఈజీ ఐబీ రియల్ ఎస్టేట్ 12 మంత్స్ కోసం కొనుక్కుంటాడు, కొనుక్కోవచ్చు? చూడండి, ఐబీ రియల్ ఎస్టేట్ వద్దండి. రియల్ ఎస్టేట్ స్పేస్లో ఉండాలంటే మాత్రం మీరు ఉండండి, కానీ ఐబీ లాంటిదాన్ని అవాయిడ్ చేయమని చెప్తానండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ని ఆల్రెడీ ఇది స్టడీగా ఉన్న స్టాక్, రీసెంట్ ఫాల్లో పెద్ద పర్లేదు. అయినా సరే మీరు గోద్రేజ్ ప్రాపర్టీస్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోమంటాను. హెచ్ఈజీ కూడా వద్దని చెప్తానండి, ఇప్పుడే వద్దని చెప్తాను. నెక్స్ట్ ఒక 3-4 నెలల్లో నేను అనుకోవడం ఇది మరింత కిందకు రావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ కోసం హెచ్ఈజీని వద్దని చెప్తాను. జెన్ బర్త్ ఫార్మా లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? గాయత్రి దేవి అడుగుతున్నారు. ఇట్స్ టూ స్మాల్ ఏ కంపెనీ అండి, చాలా చిన్న ఫార్ములేషన్స్ కంపెనీ అండ్ లాట్ ఆఫ్ వాలటాలిటీ ఉంటుంది. సో ఇట్ కెన్ ఆల్సో బి సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆల్సో. ఆ కారణం మూలాన దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ ఇన్ ఫార్మస్యూటికల్స్. యాజ్ ఇట్ ఈస్ ఫార్మస్యూటికల్స్ అంత స్ట్రాంగ్గా లేదు సెక్టర్ పరంగా, అండ్ రీసెంట్లీ మళ్ళీ కొన్ని దెబ్బలు ఎదురైనాయి వాటికి ఎఫ్డీఏ అంటే రెగ్యులేటర్ పరంగా, కాబట్టి లార్జ్ క్యాప్ ఫార్మా మళ్ళీ కూడా రియాక్ట్ అయింది రీసెంట్ హైస్ నుంచి. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. అందులో స్మాల్ కంపెనీస్ ఇన్ ఫార్మా ఆర్ వెరీ వెరీ రిస్కీ, కాబట్టి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ జెన్బర్త్. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.